సార్ ఇక్కడ ఒకటి ప్రస్తావించాల్సిన అంశం ఏంటంటే రఘురామకృష్ణరాజు లాగా థర్డ్ డిగ్రీ ప్రయోగించేటువంటి ప్రయత్నం బీటెక్ మీద జరిగిందా లేదా అని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అంటే ఒకవేళ థర్డ్ డిగ్రీ ప్రయోగించారేమోనండి, అలాంటిది ఏమైనా ఉండే అవకాశం ఉందా సార్? నేను అనుకోవడం లే, నేను అది అదేమనుకోవడం లే. ఎందుకంటే ఆయనతో పాటు ఇంకా 7 మంది ఉన్నారంట, ఆయనకు గన్మెన్లు 3 ఉన్నారు, ఇంకా 4 ఉన్నారు. సరే మళ్ళీ అందరినీ వదిలిపెట్టారు. నేను ఆ విధంగా అది అనుకోవడం లేదు. ఏళ్ళ కేసు మీద కేసు పెట్టి, కేసుల మీద కేసులు పెట్టి బయటికి రాకుండా చేసి, లేకుంటే ఉండే వాళ్ళని వచ్చేసి ఏదో ఒక దశలో ఏంది తలకాయ నొప్పి బా అని ఇంట్లో ఆడవాళ్ళు అందు వచ్చేసి ఎందుకు అని ఆడవాళ్ళ వైపు నుండి న్యాచురల్గా వాళ్ళ భయాల వాళ్ళకు ఉంటాయి కదా. తర్వాత కొందరు దగ్గరగా ఉండే వాళ్ళు కూడా ఏందిన్నా తలకాయ నొప్పి అని ఆ విధంగా ఒక సైడ్. ఇది యూజువల్గా పులిందుల నియోజకవర్గంలో వాళ్ళ కుటుంబం చేసిన కార్యక్రమం ఇది. అనేక అనేక సందర్భాల్లో యూజువల్గా పల్లెల్లో 2 గ్రూపులు ఉంటాయి, కానీ వీళ్ళు వచ్చి నాకేం చేసే ఒక గ్రూప్ను వచ్చేసి పై చేయి అయ్యేటట్టు చేసి ఒక గ్రూప్ను తగ్గించి మిగతా తగ్గిన గ్రూప్ను వచ్చేసి సరెండర్ చేసుకొని ఓ ఊరంతా మా కండిషన్లో ఉందని చెప్పేసి ఆ ఊరిని రిగ్గింగ్ చేసుకోవడము. ఇట్లా మొత్తం వాళ్ళ రాజకీయ చరిత్ర అంతా 1978 నుండి రిగ్గింగులతోనే గెలుస్తూ వస్తున్నారు. ఆ రిగ్గింగులకు వచ్చేసి అన్ని సామదానభ్య దండోపాయాలు అన్నీ ప్రయోగించుకుంటూ వస్తున్నారు, ప్లస్ డబ్బు డిస్ట్రిబ్యూషన్. మళ్ళీ డబ్బు డిస్ట్రిబ్యూషన్ చేయకుండా ఎప్పుడు గెలవలే. 1978 నుంచి ఈ రోజు వరకు డబ్బు డిస్ట్రిబ్యూషన్కు అంతో ఇంతో అన్ని నియోజకవర్గాల కంటే మిగతా పార్టీల కంటే ఆ కుటుంబమే ఎక్కువ ఖర్చు పెడతాం డబ్బు డిస్ట్రిబ్యూషన్. తర్వాత ఈ దౌర్జన్యము, ఈ 2 గ్రూపులను ఏదో మేము చాలా శాంతి కాముకులము, ఆ ఊరు ప్రశాంతంగా ఏంటి చేశాము, 2 గ్రూపులు ఫ్యాక్షన్ గ్రూపులు కలిపాము అనే కలిపింది వచ్చేసి ప్రశాంతత కోసం కాదు, తమ ఎన్నికలకు రిగ్గింగ్ చేసుకునే దానికోసం చేసిన కార్యక్రమం. దీన్ని మేము ఆ ఊళ్ళలో శాంతి నెలకొల్పాము, లాండన్ ఏం లేకుండా గలాటం లేకుండా అని ఈ కోణం చూపిస్తా రాజకీయం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా వచ్చేసి అదే స్థాయిలో పెద్ద పెద్ద నాయకులను కూడా, ఎమ్మెల్యే స్థాయి నాయకులను కూడా ఆ విధంగా ఒక మానసికంగా వేధించడము, బాధించడము ఆ యాంగిల్లో చేస్తున్నారు. ఇది 2 మిలియన్ ఉంటుంది సార్. మీరు చెప్పారు చాలా క్లియర్ గా, చాలా అందరికి అర్థమయ్యేది చెప్పారు. పంచసూత్రాలను అమలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి. ఈ పంచసూత్రాలు అనేవి ఆయన మీద ఏకీభావం కలిగించేలాగుందా, లేదా వ్యతిరేకత తీసుకొచ్చేలాగుందా, లేదంటే భయపడి ఇంత భయపిస్తే మళ్ళీ గెలవచ్చు అనే అభిప్రాయం ఆయనకు ఉంది కాబట్టి అది వర్కౌట్ అయ్యే అవకాశం? ఇప్పుడు 2 ఉన్నాయి. ఇప్పుడు అగ్ని ఉంది, గాలి ఉంది. అగ్ని గాలి ఉంది, గాలి వస్తూ ఉంది, సేమ్ గాలి. కానీ అగ్ని చిన్నదిగా ఉంటే ఆరిపోతుంది, దీపమో క్యాండిల్ ఉంటే ఆరిపోతుంది. అదే అడవిలో ఒక అగ్ని రేగిందనుకోండి, ఈ గాలి తోడ్పాటవుతుంది, దాని ఇంకా అగ్నిని వ్యాప్తి చేసుకుంటా పోతుంది. అంటే సేమ్ అగ్ని, సేమ్ గాలి, కానీ ఈ అగ్నిలో తేడా ఏమి? అగ్ని చిన్నదైతే ఆరిపేస్తుంది గాలి, అగ్ని పెద్దదైతే దాని వ్యాప్తికి గాలి తోడ్పడుతుంది. ఆ విధంగా కొందరు భయపడే వాళ్ళు ఉండే చోట అతనికి అడ్వాంటేజ్ వస్తుంది జగన్కు. కొందరు వచ్చేసి దీన్ని ఇంకా ఎన్నికాడికి అయ్యింది పొద్దు సమయం ఎలకాలం రామరామన్ రాజ్యం వెళ్తామా, ఈ భూమి మీదనే ఏమి ఉంటామా అని తెగింపు వస్తుంది. నాయకుల్లో తెగింపు వస్తుంది, ప్రజల్లో అసహ్యం వేస్తుంది. నాయకుడు తెగింపు స్థాయికి వచ్చినప్పుడు నాయకుడు గట్టిగా నిలబడి, ఇప్పుడు బ్రిటిషర్స్ వచ్చేసి రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు, గాంధీ మహాత్ముడు అహింసా పద్ధతే, కానీ ఆయన చర్యల వల్ల వచ్చేసి ఆయన జైలున్నా భయపడలేదు, తర్వాత వచ్చేసి ఆయన ఎగతాళి చేసినా భయపడలేదు, జైలుకు పంపించినా భయపడలేదు. ఆ భయపడి నాకెందుకు అనుకుంటే స్వరాజ్యం వచ్చిండేది కాదు, కానీ భయపడలేదు కాబట్టి ఆయన జాతిపితైనాడు, స్వరాజ్యం వచ్చింది. ఇక్కడ కూడా కొందరు భయపడే వాళ్ళు ఉంటారు, కొందరు వచ్చేసి దీన్ని చూస్తాములే ఏమి వచ్చేసి ఇంకా ఆయన కాడికి ఏంది ఇంత అయినా ఇంకేమవుతుంది అని తెగింపు వచ్చినప్పుడు అది నెగిటివ్ అవుతుంది జగన్ రెడ్డికి. భయపడినప్పుడేమో పాజిటివ్ అవుతుంది, తెగింపు వచ్చినప్పుడు నెగిటివ్ అవుతుంది. ప్రజల్లో నాయకుడు తెగింపు కారికి వచ్చినప్పుడు నాయకుల్లో కూడా వచ్చేసేసి నిలబడతారు, ధైర్యంగా నిలబడతారు. అప్పుడు ఏవగింపు అనేది, అసఖ్యం అనేది ఓటర్ రూపంలో ప్రతిఫలిస్తుంది. సార్ మీరు దీన్ని ఉపయోగించిన పరిస్థితి, దీన్ని మీరు సుదీర్ఘమైన రాజకీయాలు చూశారు కదా, రాజకీయ ప్రయాణం చేశారు కదా, చాలా మందిని చూశారు మీరు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు కదా, దానికి దీన్ని కంపేర్ చేస్తే ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఈయన ప్రజాస్వామ్య నియంత, ప్రజాస్వామ్యవాదులు ఉంటారు, నియంతలు ఉంటారు,
ఈయన ప్రజాస్వామ్య నియంత, మనకు వ్యవస్థ ప్రజాస్వామ్యది కాబట్టి ప్రజాస్వామ్య నియంత, కాబట్టి నియంతలు ఏం చేస్తారో ఈయన అదే చేస్తున్నాడు. కాకపోతే ఉంటే అనియంతలకు అది నియంతృత్వమే అంటారు, రాజ్యమే నియంతృత్వము, ఇక్కడ ప్రజాస్వామ్య నియంత. తర్వాత మిగతా ముఖ్యమంత్రులందరూ ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్యంగా వచ్చేసేసి డెమోక్రసీలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తమ చెప్పదలుచుకుంది. ఆనాటి పరిస్థితులు చూసుకొని ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా వచ్చేసి ఆయన ప్రజాస్వామ్యయుతంగానే కొన్ని కొన్ని సందర్భాలు ఉన్నప్పటికీ ఆయన ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నికలు జరిపాడు. ఈయన ప్రజాస్వామ్య నియంత, ఫండమెంటల్ డిఫరెన్స్ అదనమాట. కాబట్టి ఆ నియంతలకు చాలా రోజులు వచ్చేసి అప్రతిహితంగా వాళ్ళ పాలన సాగుతూ ఉంటుంది. కానీ ఒక్కసారి తిరుగుబాటు, ప్రజా తిరుగుబాటు వచ్చినప్పుడు నియంతలు భార్య బిడ్డలను వదిలిపెట్టి ఇల్లు వదిలిపెట్టి పారిపోయిన సందర్భాలు పోయి విదేశాలకు పోయి దాక్కునే సందర్భాలు కూడా మనము చరిత్రలో చూస్తున్నాము. కాబట్టి ఈయన ప్రజాస్వామ్య నియంత. సార్ ఇప్పుడు మీరు ఐఏఎస్ ఐపీఎస్ చూసారు కదా, సో మీరు సీనియర్ పొలిటీషియన్ అనేక మందిని చూస్తుంటారు, పోలీసుల వ్యవస్థ ఎలా ఉంటుందని దానికి ఒక డిసిప్లైన్ ఉండేటువంటి మాన్యువల్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ కి, దానికి గైడ్ లైన్స్ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి సహకరించినట్టు గతంలో ఏ ఐపీఎస్ ఐపీఎస్ ఈ వ్యవస్థ సివిల్ సర్వెంట్ వ్యవస్థ ఎప్పుడు ఇలా వ్యవహరించిన దాఖలాలు లేవు కదా, ఎందుకు ఆ సీక్రెట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తే వీళ్ళందరూ ఆ గైడ్ లైన్స్ కూడా అతిక్రమించి వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది? ఒకటి, ఓవరాల్ గా సమాజంలో నైతిక విలువల పతనం అనేది, ఓవరాల్ గా సమాజంలో అది ఆ నైతిక విలువల పతనం అనేది అటు రాజకీయ నాయకుల్లో, ఇటు ఉద్యోగస్తుల్లో, ప్రజల్లో ఓవరాల్గా గతంలో వచ్చేసి ఒక బూతు పదం మాట్లాడాలంటే అది అన్పార్లమెంటరీ అని చెప్పేసి పార్లమెంటు రికార్డ్స్ నుండి, అసెంబ్లీ రికార్డ్స్ నుండి తీసేసే వాళ్ళకు చిన్న పదం వస్తే కదా. ఇప్పుడు బూతులు వాడకుంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఈ రాజకీయ చర్చా వేదికలు కానీ. కాబట్టి గతంలో త్రాగుబోతు అనేవాడు ఒక చిన్న పిల్లని చూసి భయపడేవాడు. తాగుబోతు అనేది ఒక సమాజంలో ఆ తాగుబోతు వచ్చిన వాళ్ళ పిల్లలను కూడా వచ్చేసి ఆ తాగుబోతు పిల్లలు అని చెప్పేసి ఆ పిల్లలు కూడా నీ వల్ల ఏమో వచ్చేసి తాగుబోతు పిల్లలు పీసుకుంటామని చెప్పేసి పిల్లలు కూడా అసహించుకునేవాళ్ళు. కాబట్టి ఆ ఎవరన్నా తాగేవాడు కూడా ఏమన్నా రహస్యంగా రాత్రిపూట తాగి అట్లా ఊరి బెల్పు పేట వచ్చేసి అట్లా ఉండేవాడు. ఇప్పుడు త్రాగడం అనేది ఇప్పుడు మనము బ్రాందీ షాపుల కాడికి పోతే పిల్ల పెళ్లి కానటువంటి పిల్లలు వచ్చేసి వరే మాకు పెళ్లి ఎట్ట అవుతుందని కూడా భయపడేవాళ్ళు గతంలో. ఇప్పుడు అది ఒక అడిషనల్ క్వాలిటీగా భావించే రోజు, అంటే సమాజం పతనం ఏ విధంగా అయిందనేది ఆ నేపథ్యంలో బూతులు ఆ విధంగా సిఐడి కానీ పోలీసుల్లో కానీ చాలా మంది గతంలో వచ్చేసి ధనము కన్నా గుణము గొప్ప అనే భావించే రోజు, ధనము కన్నా గుణము గొప్ప అని. ఇప్పుడు గుణము కన్నా ధనము ఎక్కువ అని భావించే పరిస్థితి సమాజంలో ఎప్పుడంటే వాళ్ళల్లో కూడా ఏదో కొద్దిమంది ఉండొచ్చు, కానీ మెజారిటీ వచ్చేసి ఆఫీసర్స్ ఐఏఎస్ కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళు కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళ మనుమళ్ళు వచ్చేసి వీళ్ళు రిటైర్మెంట్ ఏజ్లో సంపాదించే డబ్బు వాళ్ళ 1 మంత్లో సంపాదిస్తూ ఉంటారు, వాళ్ళ కన్నా ఎదురు చూస్తూ ఉంటారు. వాడు వచ్చేసి వీళ్ళు రిటైర్మెంట్ ఏజ్లో వచ్చినప్పుడు ఒక ఇంజనీర్ కానీ ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఒక బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో ఒక ఇల్లు కొని కార్ అనేది, ఇప్పుడు వచ్చేసి వాళ్ళ కొడుకో మనమడో వాడు వచ్చేసి ఫస్ట్ 1 or 2 years లోనే పెద్ద పెద్ద కోటీశ్వరుని కార్ కొని చూస్తూ, అది వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి ఒక పత్రం అనేది గుణం కంటే ధనం గొప్ప అని ఒక ఏర్పడింది. దానికి తోడు ఈయన ఏం చేస్తున్నాడంటే మళ్ళీ అగైన్ ఇక్కడ సామధాన భేదండోపాయాలు వచ్చేసి వాళ్ళకు రిటైర్మెంట్ అయిన తర్వాత చూడు ఆల్మోస్ట్ అందరికీ చీఫ్ సెక్రటరీలకు డీజీపీలకు రిటైర్డ్ అయిన పనులకు వచ్చేసి పునరావాసం, వాళ్ళను వచ్చేసి వాళ్ళకేమో పునరావాసంలో వచ్చేసి ఒక ఆఫీస్ ఉంటుంది, ఒక కార్ ఉంటుంది, ప్యాను ప్యూను ఉంటారు, తర్వాత నెలకి ఎంత వస్తూ ఉంటుంది, కాలం గడిచిపోతూ ఉంటుంది. తర్వాత కొందరికి వచ్చేసి పదవులు, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, కొందరికి నామినేటెడ్ పదవులు, ఈ విధంగా ముందు ఎక్స్టెన్షన్, ముందుగానే పదవీ విరమణ ఎక్స్టెన్షన్ ఒక 6 నెలలు సంవత్సరం పాటు ఎంతవరకు ఎక్స్టెన్షన్ అవకాశం ఉంటే ఎక్స్టెన్షన్ చేయడం అనేది అది ఒకటి. ఇంకా ఎక్స్టెన్షన్ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళకు రాజకీయంగా కానీ నామినేషన్ పదవులు కానీ మిగతా రాజ్యాంగ వ్యవస్థలు కానీ ఆ విధంగా పునరావాసం కల్పించడము, మరికొందరికి ఇంకా డబ్బు అనేది లెక్కలేదు, డబ్బు అనేది అది వాళ్ళకు వచ్చేసి మీకు నాకు
ఒక రూపాయి ఎంత విలువ చేస్తుందో వాళ్ళకు కోటి రూపాయలు కూడా మనకు రూపాయి అంటే ఎంత గొప్పో జగన్మోహన్ రెడ్డికి అది కోటి రూపాయలు అనే కానీ అది మన రూపాయి అంత విలువ కూడా ఉండదు. కాబట్టి డబ్బులు గులంగే వాళ్ళు కొందరు, తర్వాత వాళ్ళు కూడా ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్లో కులపిచ్చి ఎక్కువ అయిపోయింది. ఇది రాను రాను అన్ని కులాల్లో ఈ కులపిచ్చి అయిపోయి ఆ కులాల వారిగా వచ్చేసి మనోడు మన కులమోడు అయితే వాడు ఏం తప్పు చేసినా సరే ఆ విధంగా కులపిచ్చి ఒకటి, డబ్బు పిచ్చి ఒకటి, సమాజం నైతిక విలువలు పతనం కావడము, వాళ్ళకి వచ్చేసి ఎక్షన్స్ను పునరావాసము, తర్వాత కొందరికి భయం నువ్వు వచ్చేసి నువ్వు ఫీల్ చేయకుంటే నీ మీద ఇంకో కేసు పెడతావు, నువ్వు పోతావు అంతే ముందు, నువ్వు వాళ్ళ మీద కేసు పెట్టు, నువ్వు వాళ్ళ మీద కేసు పెట్టుకుంటే నీ మీద కేసు పెట్టిస్తావు, ఎందుకంటే పెట్టేదానికి రెడీగా కూడా ఉన్నాడు. కాబట్టి ఇన్ని విధాలుగా సామాధాన రాజకీయ నాయకుల మీద ఎన్ని ప్రయోగాలు చేస్తున్నాడో ఆఫీసర్స్ మీద కూడా అన్ని ప్రయోగాలు చేస్తున్నారు. కాబట్టి భయపడే వాళ్ళు కొందరు సార్, మీరు మొత్తం క్లియర్ పిచ్చింగ్ చేశారు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు క్లియర్ పిచ్చింగ్ చేశారు. ఒకవైపు మీడియా, బలమైన మీడియా ఆయనకు ఉంది, ఎడ్యుకేటెడ్ సిస్టమ్ కంప్లీట్ గా ఆయన అయిపోయింది, సరే రాజకీయం అనేది ఆయన దగ్గర ఉంది. మరి ఎట్టా దీన్ని, మరి మీరు అన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డిని సమీప భవిష్యత్తులో ప్రజలు తిరస్కరించే అవకాశం ఉందంటారా? అంటే ప్రజలు తిరస్కరించినా ఇవన్నీ అడ్డంకులు తట్టుకొని నిలబడే పరిస్థితి అంటారా ఏపీ సమాజం? అది కాకపోతే ఏమంటే ఓవరాల్ గా వచ్చేసి వ్యతిరేకత అనేది అన్ని వర్గాల్లో రైతులు, మనం వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రము, రైతుల్లో సార్ అన్ని వర్గాల్లో ఉంది, కానీ మొత్తం వ్యవస్థలు మొత్తం కూడా ఆయన చేతిలో ఉన్నట్టు అర్థమవుతుంది కదా. పైగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన చెప్పినట్టే వింటుంది, ఇటు పక్క తెలంగాణ సీఎం కేసీఆర్ సపోర్ట్ ఉంది, ఇది అందరికి తెలిసినటువంటి అంశమే కదా. ఇలాంటి సిచ్యువేషన్ లో 2024లో ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఆయన దిగిపోయేటట్టు అవకాశం ఉందా? ఇప్పుడు మోడీ గారు కూడా వచ్చేసి ఈయన కన్నా ఏం తక్కువడు కాదు కదా, ఈయన సిఐడి ఉపయోగించేసి ఆయన సిబిఐని ఈడీని ఐటీని ఆయన ప్రయోగిస్తున్నాడు, కొన్ని రాష్ట్రాలు గెలుస్తున్నారు, కొన్ని రాష్ట్రాలు ఓడిపోతున్నారు. కాబట్టి ఏమి ఆయన తక్కువేమి, ఈయన కన్నా ప్రయోగాలంగా ఎక్కువే చేస్తున్నాడు. కాబట్టి అయినప్పటికీ ఢిల్లీలో ఓడిపోయినాడు, రాజస్థాన్ ఓడిపోయా, మధ్యప్రదేశ్ ఓడిపోయా, మా వచ్చేసి కాబట్టి కొన్ని ఇప్పుడు ఈ యొక్క 5 రాష్ట్రాల్లో మెజారిటీ ఓడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజా తిరుగుబాటు వచ్చినప్పుడు మళ్ళీ ఇవన్నీ కొంతవరకు పనిచేస్తాయి, కానీ దాన్ని అధిగమించి వచ్చేసి ప్రజాస్వామ్యము తెలుస్తుంది. అది మనం చరిత్ర చూస్తే ఈవెన్ ఇందిరాగాంధీ గారి కంటే పవర్ఫుల్, ఇందిరాగాంధీ గారు వచ్చేసి ఉక్కు మహిళ అని ప్రపంచ నాయకత్వం, కానీ ఎమర్జెన్సీ అనే ఒక కారణంతో మన రాష్ట్రంలో ఉండొచ్చు, కానీ ఓవరాల్గా ఎమర్జెన్సీ అనే ఒక కారణంతో ఆవిడే ఓడిపోయింది. మొత్తం ఉత్తరప్రదేశ్లో 85 ఎంపీలు ఉంటే 85 ఎంపీలు ఓడిపోయింది, ఉత్తరాది అంతా ఓడిపోయింది. కాబట్టి ప్రజల్లో తిరుగుబాటు వచ్చినప్పుడు పెద్ద పెద్ద మహానుభావులు ఇంతకంటే 100 అంతల బలవంతులే ఓడిపోయినప్పుడు బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కే సావదేశమతి అని సుమశీతకారుడు ఎప్పుడో 350 సంవత్సరాల క్రితమే ఇచ్చేట వాళ్ళని చూసి ఆ పద్యం రాసిచ్చాడు. కాబట్టి ప్రజా తిరుగుబాటు, అందరు ఏకమైనప్పుడు, ప్రజలు ఏకమైనప్పుడు ప్రజాకోట్లు డెఫినెట్ గా వచ్చేసి అంత ఈజీ ఏమి ఉండదు, కానీ అప్రమత్తంగా ఉండాలి. అంత మాత్రం చేత కేవలం వచ్చేసి ప్రజలు చూసుకుంటారులే ప్రజలు చూసుకుంటారులే అనే ఉదాసీనంగా ఉండడానికి లేదు. ఎవ్రీ స్టెప్ ఎన్నికల ప్రక్రియ, దొంగ ఓట్ల కానుంటి, రేపు ఎలక్షన్స్ నామినేషన్స్ కానుంటి, స్క్రూటినీ కానుంటి, డబ్బుల విషయంలో కానుంటి, అన్నిట్లో ప్రతి స్టెప్ కాడ రాజకీయ ప్రత్యర్థి పార్టీలు జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది. అలక్ష్యం ఉంటే మాత్రము మళ్ళా పర్యవేశనాలు వేరే విధంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ తులసి రెడ్డి గారు విశ్లేషణ. ఏపీలో మాత్రం భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, వాటిని అధిగమించాలంటే కనుక అన్ని స్టెప్స్ లో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అందరూ. మరో ఉద్యమం వస్తే తప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దిగి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు బీటెక్ రవి అరెస్ట్ కానీ లేదా ఇతర నాయకులు అరెస్ట్ కానీ కేవలం ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాల కింద తులసి రెడ్డి గారు చూస్తున్నారు. పైగా కడపలో ఖచ్చితంగా వైఎస్ ఫ్యామిలీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది. గతంలో అనేకమైనటువంటి పరాజయాలు ఉన్నాయి, ఆ పరాజయాలు పైకి రాకుండా వాళ్ళు జాగ్రత్త పడుతూ ఎలక్షన్ మేనేజ్ చేస్తున్నారు. సో ఈసారి కూడా పులివెందుల్లో ఆయన విజయం అనేది అంత ఈజీ కాదు, బట్ ఆయన జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇప్పుడు బీటెక్ రవి అరెస్ట్ జరుగుతుంది అనేది విశ్లేషణ చేస్తున్నారు. సో రాబోయే 2 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పులివెందుల రాజకీయాలు చేస్తారనేది చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.